ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ జై హింద్ మరియు భారత్ మాతాకి జై. ఒక దేశం యొక్క పునాది ఆ దేశంలోని నాయకులు చేసిన త్యాగం పైన ఆధారపడి ఉంటుంది. భారతదేశ భూమి ఎంతో మంది స్వాతంత్ర సంగ్రామ యోధులు, సాధువులు, దీర్ఘదర్శకులు, శాస్త్రవేత్తలు, మార్గదర్శకులు మరియు ఆధ్యాత్మికవేత్తలు వంటి వారితో ఆశీర్వదించబడింది. వీరిలో ప్రతి ఒక్కరూ మీరు చూస్తే భారతదేశ నాగరికత నిరంతర ప్రయాణానికి వారి వారి వైవిధ్యతతో వాళ్ళందరూ కూడా దోహదపడ్డారు. ఒక ముందు చూపు గల దేశంగా మరియు ప్రపంచాన్ని ముందుండి నడిపించే శక్తిగా ఎదుగుతుందన్న దేశానికి మన చరిత్ర ఒక ఆధారంగా నిలుస్తుంది, మన గమ్యం దిశగా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం కూడా మన దేశం యొక్క గమ్యంపై లోతైన ప్రభావం చూపించిన వారి గురించి చదవడం, వినడం, స్ఫూర్తిని పొందడం, తద్వారా వారి గుణగణాలను మనలో సంతరించుకునే దిశగా ప్రయత్నం చేస్తే దేశం ఇంకా త్వరగా తన గమ్యం చేరుకోగలుగుతుంది. దీని ఆధారంగా అటువంటి మహానుభావుల గురించి, వారి త్యాగాల గురించి, వారి వ్యక్తిత్వం గురించి ఒక చర్చ ద్వారా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వందే మాతరం సంస్థ ఏర్పాటు చేసింది. అంటే అనేక మంది పెద్దల గురించి మనం తెలుసుకునే అవకాశాన్ని వందే మాతరం ఫౌండేషన్ ముఖ్యంగా యువతరానికి, సమాజానికి కల్పిస్తుంది. ఆ సందర్భంగా వందే మాతరం ఫౌండేషన్ని, తర్వాత మా మిత్రులు రవీంద్ర గారిని నేను అభినందిస్తున్నాను. మన దేశ సంస్కృతి మీరు చూస్తే మన పూర్వీకులు మనల్ని వదిలి వెళ్ళిండొచ్చు, కానీ మన అస్తిత్వానికి కారకులైన వారికి ఒక విశిష్టమైన స్థానాన్ని మనం ఇస్తాం. ఇది భారతదేశం యొక్క సంస్కృతి. ప్రతి సంవత్సరం వారిని గుర్తు తెచ్చుకొని వారి ఆశీర్వాదాలు కూడా మనం తీసుకుంటూ ఉంటాం. మన పరంపర, మన గతాన్ని ఆదరిస్తూ ఆ గతం ఉజ్వలమైన మరియు సంపన్నమైన భవిష్యత్తుకు జారి చూపిస్తుంది. ఒక దేశంగా ఈరోజు మనం అనుభవిస్తున్న, ఆనందిస్తున్న స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యానికి దోహదపడిన మన పూర్వీకులకి మనం ఎప్పటికీ రుణపడి ఉంటూ, వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాము మరియు ఉండాలి అని మనం ఒక సంకల్పం చేసుకోవాలి. వీరి గాథలను చదివినప్పుడు, చూసినప్పుడు, విన్నప్పుడు మనం గర్వంగా భావిస్తూ వారి చర్యలను స్ఫూర్తిగా తీసుకొని దేశానికి తోచిన విధంగా సేవలు అందించగలగాలి అన్నది ఈరోజు మనం సంకల్పం చేసుకోవాలి. అందుకనే ఈ కార్యక్రమాన్ని, ఐ థింక్ గత 11 రోజులుగా ఈ కార్యక్రమాన్ని ధారావాహికంగా నిర్వహిస్తున్నారు. అందువల్ల ఈ కథలు చదివి మేము చెప్పిన విషయాలను మీరు గమనించి వాటిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సేవను అందించగలగాలి. లేకుంటే ఇది కేవలం ఒక ప్రవచనంలాగా మిగిలిపోతుంది. ఆయన బాగా మాట్లాడారు, ఈయన బాగా మాట్లాడారు అని మాట్లాడుకోవడం తప్ప ఈ కార్యక్రమం వల్ల మన ఆలోచన విధానంలో ఏదైనా మార్పు వచ్చిందా, మన జీవితంలో తీసుకుంటున్న నిర్ణయాల్లో ఏవైనా మార్పులు మనం తీసుకొస్తున్నామా అని ప్రతి ఒక్కరూ ఆలోచించిన రోజున నిజంగా ఈ కార్యక్రమానికి ఒక ఫలస్ఫూర్తి వస్తుంది. ఆ తర్వాత మన జీవితం, తద్వారా దేశం యొక్క భవిష్యత్తు కూడా మారుతుంది. అందువల్ల మనము మన దేశం ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండిపోతాం లేకుంటే. అందువల్ల నేను మీకు చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యక్తుల గురించి విన్న తర్వాత, వారి గురించి తెలుసుకున్న తర్వాత మన జీవితంలో కూడా ఏదైనా మార్పులు తీసుకురాగలమా అన్నది మీరందరూ ఆలోచించుకుంటే బాగుంటుందన్నది నా చిన్న సలహా. ఆ తర్వాత ఈరోజు నన్ను సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ గురించి మాట్లాడమని అడగడం జరిగింది. అదొక మహాద్భాగ్యం, ఎందుకంటే సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందిన నేను ప్రతిరోజు ఆయన విగ్రహాన్ని, ఆయన చెప్పిన విషయాలని చూడడం, వినడం సంభవించింది. అందువల్ల నా జీవితంలో ఒక మార్పు తెచ్చిన, తరువాత ఒక మార్గదర్శనం చేసిన శ్రీ సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ గారి గురించి ఈరోజు మాట్లాడడం ఒక అదృష్టంగా భావిస్తూ, ఆయన మీ అందరికీ తెలిసిందే అక్టోబర్ 31 1875 సంవత్సరంలో నడియాడ్ అనే గ్రామంలో, ఖేడా అనే జిల్లాలో, గుజరాత్లో ఆయన జన్మస్థానం అయింది. ఇక్కడ ఎందుకు ఇది చెప్తున్నానంటే 1875 సంవత్సరానికి ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఆ సంవత్సరంలోనే బంకించంద్ర చటోపాధ్యాయ వందే మాతరం, అంటే మనం వందే మాతర గీతాన్ని ఆయన రచించారు.
చూడండి, ఎప్పుడైనా ఒక మహానుభావుడు జన్మించినప్పుడు ఆయనతో పాటు ఒక మహత్తరమైన ఆలోచన విధానం కూడా ఆ ప్రాంతంలో సంతరించుకుంటుంది అన్నమాట. అది చూసుకుంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగడం, సర్దార్ పటేల్ గారి గురించి మాట్లాడుకోవడం, ఇదంతా ఒక యాదృచ్ఛికంగా జరిగిందనుకుంటాను. ఒక వ్యక్తి యొక్క లక్షణాలు, ఆయన పుట్టిన ప్రదేశం మరియు తల్లిదండ్రుల ప్రభావం మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇది మనం నేర్చుకోవాలి. వల్లభ్భాయ్ పటేల్ గారి తండ్రి, మీరు చూస్తే ఆయన పేరు జవేరీభాయ్ పటేల్. ఆయన 1857వ సంవత్సరంలోని మనం అంతా అనుకునే భారతదేశం మొదటి స్వాతంత్ర సంగ్రామంలో ఆయన పాల్గొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయితో కలిసి ఆయన పోరాడారు. వల్లభ్భాయ్ పటేల్ గారు పుట్టిన ప్రాంతం ఒక చిన్న గ్రామీణ ప్రాంతం, కానీ ఆయన ఒక గొప్ప ఎత్తుకు ఎదిగారు. అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప ఎత్తుకు ఎదిగిన మహానుభావుడు వల్లభ్భాయ్ పటేల్. అందువల్ల దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎలా పెరిగి ఎక్కడికి చేరుకున్నామన్నది చాలా ముఖ్యమైన విషయం. అది మనం సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ గారిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయమని మీకు తెలియజేస్తుంది. ఆయన పుట్టిన ఖేడా ప్రాంతం ఏదైతే ఉందో, ఆ జిల్లా ఏదైతే ఉందో, అది ప్రాధాన్యంగా పీష్వాలు మరియు గైక్వాడ్ రాజుల పాలనలో ఉండేది. దాస్య పాలనలో ఉండకపోవడం వల్ల ఆయన గొప్ప నాయకత్వ సుగుణాలను అలవరుచుకోవడం జరిగింది అని మనం అనుకోవచ్చు. ఆ ప్రాంతంలో ప్రజలను మీరు ఒకసారి గమనిస్తే, ఆ ప్రాంతంలోని ప్రజలను మీరు ఒకసారి చూస్తే, ఆ ప్రజల్లో ఎంతో ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది, వీరత్వం ఉంటుంది. ఇదన్నీ వాళ్లలో ఉన్న గొప్ప లక్షణం. దాంతోపాటు వాళ్లలో నిజాయితీ ఉంది, తర్వాత ఆత్మాభిమానం వాళ్లలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం చూసుకోవాల్సిన విషయం. జవేరీభాయ్, ఆయన గురించి కూడా ఒకసారి మనం అనుకోవాలి. ఎందుకంటే సర్దార్ పటేల్, వల్లభ్భాయ్ పటేల్ ఇంత గొప్పవారు అయ్యారంటే వాళ్ళ తండ్రిలో ఉన్న లక్షణాలు కూడా మనం ఒకసారి ఆలోచించడం అవసరం. 1857వ సంవత్సరం, ముందు చెప్పినట్టు ఆ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న తర్వాత మల్హర్ రావు హోల్కర్ అనే ఆయన దగ్గర ఈయన్ను బందీగా ఉంచారు. ఆయన జైల్లో పెట్టారు. అప్పుడు ఒకరోజు ఈ రాజు హోల్కర్ ఎవరైతే ఉన్నారో, ఆయన చెస్ ఆడేవాడు. ఆయన చెస్ ఆడేటప్పుడు ఆ ఎదురుగా జవేరీభాయ్ పటేల్ చూస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఈ హోల్కర్ గారు సరైన పావులు కదపలేదో, అప్పుడు జవేరీభాయ్ ఆయన తప్పులు ఎత్తి చూపి సరైన ఎత్తుగడలు చెప్పేవాడు. దీన్ని మెచ్చుకుని హోల్కర్ ఏం చేశారంటే, జవేరీభాయ్ని బంధ విముక్తిని చేసి దాని తర్వాత వాళ్ళ మధ్య స్నేహం కూడా క్రమంగా పెరిగింది. ఇది ఎందుకు చెప్పానంటే, ఈ ఇన్సిడెంట్ ఆ జవేరీభాయ్లో ఉన్న చెస్ ఆటకు ఏదైతే ఆయన ప్రాధాన్యత ఇచ్చారో, ఆ పావులు కదపడం, ఎత్తుగడలు వేయడం, ఇవన్నీ కూడా జవేరీభాయ్ పుత్రుడైన వల్లభ్భాయ్ పటేల్ గారికి అబ్బాయి అవన్నీ. అందుకనే భారతదేశ చెస్ మ్యాప్లో సరి అయిన ఎత్తుగడలు వేసి సంస్థానాలన్నింటినీ కూడా భారతదేశంలో విలీనం చేయగలిగారు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్. ఇది ఈ లక్షణం ఏదైతే ఉందో, ఈ క్వాలిటీ ఏదైతే ఉందో, ఆయన వాళ్ళ తండ్రి గారి ఎత్తుగడల నుంచి నేర్చుకున్న ఒక బ్రహ్మాండమైన విషయం. ఆయన తల్లి లాడ్బాయ్, ఆవిడ నుంచి వల్లభ్భాయ్ పటేల్ గారు అనేక క్వాలిటీస్ నేర్చుకున్నారు. మీరు ఏ మహానుభావుడి చరిత్ర చూసినా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న విషయాలు అనేకంగా ఉంటాయి. అబ్దుల్ కలాం గారి పుస్తకం వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివినా కూడా అందులో వాళ్ళ అమ్మా నాన్నల గురించి ఆయన ప్రధానంగా ఆయన రాస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా అతని వ్యక్తిత్వాన్ని మలచడంలో వాళ్ళు ఉపయోగపడ్డారు అన్నది. అందువల్ల ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తల్లిదండ్రులందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే, మీ దగ్గర నుంచి పిల్లలు అనేక విషయాలు నేర్చుకుంటారు. అందువల్ల మనం వాళ్ళ మీద శ్రద్ధ ఉంచి వాళ్లకు కావలసినటువంటి విషయాలను నేర్పించే బాధ్యతను మనమంతా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనం ఎప్పుడైతే బాధ్యతను తీసుకోమో, చుట్టుపక్కల ఉన్న ప్రపంచం, తర్వాత మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మీ మొబైల్ ఫోన్లు, మీ స్మార్ట్ ఫోన్లు, ఇవన్నీ కూడా ఆ స్థానంలో అవి వచ్చి ఆక్యుపై అయిపోతాయి. అవి వచ్చి మీ స్థలాన్ని, అవి వాటి ప్రభావాన్ని చూడడం మొదలుపోతుంది. అందువల్ల సర్దార్ పటేల్ గారు వారి తల్లి నుంచి సేవాభావం, పరిశుభ్రత, తర్వాత మంచితనం, ఈ క్వాలిటీస్ను ఆయన నేర్చుకున్నారు. చిన్నతనంలో తల్లి నేర్పిన రామాయణ మహాభారత కథలు ఆయన ఉల్లేఖిస్తారు. అందువల్ల ఈ కథల వల్ల ఆయనలో ఒక యోధుడిలో ఉండాల్సిన లక్షణాలు, అవిరళమైన కృషి, తర్వాత వచ్చేసి
అన్యాయానికి విరుద్ధంగా పోరాడే పటిమని పెంపొందింపజేశాయని ఆయన చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మీరు చూస్తే సర్దార్ పటేల్ గారి ఈ లక్షణాలన్నీ కూడా ఆయన పాఠశాలలో తర్వాత రాజకీయ వేదిక మీద కూడా అన్యాయానికి విరుద్ధంగా పోరాడడంలో విస్తృతంగా ఆయనకి ఉపయోగపడ్డాయి. అందువల్ల మీరు మీ పిల్లలకు చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో అవి భావి జీవితాల్లో వాళ్ళు సమాజంలో నిలదొక్కునే వ్యక్తులుగా తయారు చేయడానికి మీరు అందజేసే సమయం, మీరు ఇచ్చే పరిజ్ఞానం ఉపయోగపడతాయని మనం అందరం కూడా నేర్చుకోవాలి. చిన్నతనంలో మీరు చూస్తే సర్దార్ పటేల్ తన తండ్రి వెంట ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల యొక్క మనస్తత్వాలు, వారి సమస్యల గురించి క్షుణ్ణంగా అభ్యసించారే. ఎప్పుడూ కూడా తండ్రితో ఉంటూ ఆ పొలాల్లో తిరుగుతూ అక్కడ ఉన్న వ్యవసాయదారుల పరిస్థితులు, రైతుల పరిస్థితులు ఇవన్నీ తెలుసుకుంటూ దీనివల్ల చివరి వరకు కూడా ఆయన ఇంగ్లాండ్లో చదివినా కూడా ఆయన ఎప్పుడూ గ్రామీణ ప్రాంతాలతో ఆయన జీవితం ముడిపడి ఉండిందనమాట. అందుకనే ఎప్పటికీ గ్రామీణ ప్రాంతాలు బాగుపడాలి, రైతులతో ఆయనకు విశిష్టమైన మమకారం ఉండేది. అందుకనే తర్వాత మనం చూస్తాం ఆయన చేసిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన ఉన్నాయి. తరువాత నాయకత్వ లక్షణాలు అన్నవి మీకు సడన్ గా రావు. నాయకత్వ లక్షణాలు అన్నవి చిన్నతనం నుంచే పిల్లల్లో కనిపిస్తాయన్నమాట. అందువల్ల ఈ నాయకత్వ లక్షణాలను పెంపొందించే బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులలో కూడా ఉండాలి అన్నది మనం సర్దార్ పటేల్ గారి జీవితం నుంచి మనం నేర్చుకుంటాం. నాయకత్వ లక్షణాలను చిన్నప్పటి నుంచే సర్దార్ పటేల్ గారు ప్రదర్శించారు. స్కూల్లో ఉన్నప్పుడే ఒక ఆరుగురు స్నేహితులతో కలిసి ఒక ఇంటిలో ఉంటూ వాళ్ళు వంట చేసుకుంటూ అభ్యాసం చేస్తూ వాళ్ళందరికీ సర్దార్ పటేల్ మార్గదర్శనం చేశారు. తర్వాత 6వ తరగతిలో తను విధించిన ఫైన్ను తీసుకురాలేదని చెప్పేసి ఒక ఉపాధ్యాయుడు తోటి పిల్లవాళ్లను నిర్దాక్షిణ్యంగా బెత్తంతో కొట్టితే దానికి వల్లభాయ్ పటేల్ ఏం చేశారంటే 6వ తరగతిలోనే 3 రోజులు వాళ్ళ స్కూల్లో స్ట్రైక్ చేశారు. ఆ స్ట్రైక్ చేయడం వల్ల ఆ ఉపాధ్యాయుడి గురించి అందరికీ తెలిసి తగిన గుణపాఠం నేర్పించడం జరిగింది. ఇంకొక ఉపాధ్యాయుడు ఆయన స్కూల్లో ఉండేవారట. ఆయన ప్రైవేట్ బిజినెస్ చేస్తూ పిల్లలను ఆయన దుకాణంలోనే కొనవలసిందిగా బలవంతం చేసేవారట. ఆ బలవంతం చేస్తుండడంలో అప్పుడు వల్లభాయ్ పటేల్ చూసి ఈ పిల్లలందరితో కూడా వస్తు బహిష్కరణ ఏర్పాటు చేసి దానితో ఉపాధ్యాయుడు ఈ వ్యాపారాలను మానేశాడంట. అంటే చిన్నప్పటి నుంచి మూరి చూస్తే ఈ వస్తు బహిష్కరణ, ఎవరి మీదైనా అన్యాయంగా జరిగితే దాన్ని సహించకపోవడం, ఇవన్నీ కూడా నాయకత్వ లక్షణాలు మనకు వల్లభాయ్ పటేల్లో కనిపిస్తాయన్నమాట. తరువాత ఆయన తరగతిలో ఉన్నప్పుడు బాగా షార్ప్గా ఉండేవారు, అంటే మంచి విద్యలో చాలా చురుగ్గా ఉండేవారు. తర్వాత ముఖ్యంగా లెక్కల్లో చాలా నిష్ణాతులుగా ఉండేవారు. ఒకప్పుడు వాళ్ళ మాస్టర్ గారు ఒక మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఆయన అది సాల్వ్ చేయలేకపోయారట. అప్పుడు సర్దార్ పటేల్, వల్లభాయ్ పటేల్ లేచి, సార్ మీకు ఆ సమస్య వచ్చేటట్టు లేదు అంటే, అప్పుడు టీచర్ ఏమంటాడంటే ఆయన్ని, నీకు వస్తే నువ్వు వచ్చి చేసి చూపించు అన్నాడు. అప్పుడు ఆయన స్టేజ్ మీద ఎక్కి బోర్డు మీద ఆ లెక్కను మొత్తంగా పూరించి వెళ్ళి టీచర్ సీటు మీద కూర్చున్నాడట. టీచరు ఆ కుర్చీ ఏదైతే ఉంటో ఆ కుర్చీలో వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు ఆ మాస్టర్ అడిగారు, అంటే మీకు రాని గణితాన్ని నేను ఇది చేసి నేను సాధించాను, దాన్ని పరిష్కరించాను, అందువల్ల నేను ఆ టీచర్ సీటు మీద, ఆ టీచర్ కుర్చీ మీద కూర్చునే అర్హత నాకుంది అని చెప్పేసి ఆయన చెప్పి దాంతో వాళ్ళ హెడ్ మాస్టర్ పిలిచి మందలిస్తారా, ఇటువంటి ఎందుకు చేశావు అంటే. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, ఇటువంటి టీచర్లు ఉన్న స్కూల్లో నేను చదవను అని చెప్పేసి ఆ స్కూల్లో మానేసి వేరే స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నావు అంటే, మనం చిన్నతనం నుంచే ఏ విధంగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా తయారైందని చెప్పేసి మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. తర్వాత వల్లభాయ్ పటేల్ గారి గురువు గారు ఒక ఆయన ఆ ఊర్లో పురపాలక ఎన్నికల సంఘాల ఎన్నికల్లో ప్రత్యర్థిగా నిలబడతాడు. ఎవరికి ప్రత్యర్థిగా నిలబడ్డాడు ఆయన? బాగా ధనవంతుడు, బాగా పలుకుబడి ఉన్న ఒక వ్యక్తికి విరుద్ధంగా ఈయన నిలబడతాడు. అప్పుడు ఆ ధనవంతుడు గర్వంతో ఏమంటాడంటే, ఒక ఉపాధ్యాయుడు నా ముందు నిలబడ్డాడు, ఈ ఎన్నికల్లో గనక ఆ ఉపాధ్యాయుడు గెలిస్తే నేను నా మీసం తీసేస్తాను అని అన్నాడు. ఆ కాలంలో ఏంటంటే మీసాలు పెంచుకోవడం చాలా గొప్ప ఇదిగా ఉండేది, అంటే సమాజంలో ఒక స్టేటస్, ఒక స్థానం అంటే దాని మీసాల మీద కూడా ప్రభావం ఉంటుంది. అందువల్ల ఆయన ఏమన్నా అంటే, నేను మీసం తీసేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. దాంతో వల్లభాయ్ పటేల్కు ఈ విషయం తెలిసి ఆయన రంగంలో దిగి
పిల్లలందరితో కూడా ప్రచారం చేసి ఆ ఉపాధ్యాయుడు విజయవంతంగా ఆ ఎన్నికల్లో గెలిచాడు. అంతటితో ఊరుకోక వల్లభాయ్ పటేల్ ఏం చేశారంటే ఒక 50 మంది విద్యార్థులతో ఒక అక్షరకరం అంటే ఒక మంగలిని కూడా తనతో పాటు తీసుకువెళ్ళి ఫైనల్గా ధనవంతుడు మీసం తీసేసే విధంగా చేయగలిగారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక అనుకున్న విషయాన్ని నిశ్చయించిన విషయాన్ని సాధించే మనస్తత్వం చిన్నతనంలోనే ఆ వల్లభాయ్ పటేల్లో ఉండడం వల్ల చివరికి భారతదేశాన్ని ఏ విధంగా ఒక గొప్ప దేశంగా తయారు చేశారు అన్నది మనకు తెలుస్తుంది. తర్వాత గురుభక్తి. వల్లభాయ్ పటేల్లో ఉన్న ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే మంచి గురువుల మీద బ్రహ్మాండమైన భక్తి ఉండేది. ఏ విధంగా తన గురువుని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించారో అదే విధంగా 1938 కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండగా ఆయన బరోడా వెళ్ళారు. బరోడా వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది చెప్పారు, మీకు స్కూల్లో చదువు చెప్పిన వాడియా అనే గురువు గారు ఇదే ఊరిలో ఉన్నారు, ఆయన మిమ్మల్ని కలుస్తారంట అని ఒక సందేశం పంపిస్తే ఆయన వెంటనే సభను అక్కడే కొద్దిసేపు ఇది చేసి వాయిదా వేసి వెంటనే ఆ సభ నుండి లేచి వాడియా గారిని కలవడానికి వెళతాడు. అదే సమయంలో వాడియా గారు కూడా ఈయన కలవడానికి అక్కడి నుంచి ఎదురుగా వస్తుంటారు. ఆ ఎదురుగా గురు శిష్యులు కలుపుకున్న వెంటనే సర్దార్ పటేల్ గారు, వల్లభాయ్ పటేల్ గారు వాడియా గురువు గారి పాదాల మీద పడి ఆయనకు నమస్కారం చేసింది. దాంతో వాడియా గారు ఆనంద బాష్పాలు రాల్చి వల్లభాయ్ని వెంటనే అక్కును చేర్చుకున్నారు. ఇదేంటంటే గురువుల పట్ల ఉన్న భక్తి. అందువల్ల ముఖ్యంగా ఇప్పటి కాలంలో పిల్లలు ఏదైతే నేర్చుకోవాలో మన గురువుల పట్ల భక్తి ఉండడం చాలా అవసరం. గురుభక్తి అన్నది చాలా ముఖ్యమైన లక్షణం. అది మనం సర్దార్ పటేల్ గారిలో చూస్తామన్నమాట. ఆ తర్వాత ఆయన న్యాయవాద వృత్తిలో గోద్రా అనే పట్టణంలో ఆయన చేరి తన ప్రాక్టీస్ను మొదలు పెడతారు. అక్కడ వల్లభాయ్ పటేల్ కేసు వాదిస్తున్నారంటే పోలీస్ అంతా భయపడేవారట. ఎందుకంటే అతను వాదించిన ప్రతి కేసులో కూడా ఆయన జయించేవాడు. అందువల్ల తన వృత్తి ధర్మాన్ని చక్కగా పాటించేవారు అన్నది మనం నేర్చుకోవాల్సిన విషయం. వృత్తి పట్ల భక్తి కూడా ఉండేదాన్ని, అంటే కేవలం వృత్తిని వృత్తి మాత్రమే చేయకుండా అది ఒక ధర్మంగా భావించి ఆ వృత్తి పట్ల భక్తిని కూడా ఆయన పెంపొందించుకున్నారు. మీ అందరికీ తెలుసు ఆ కాలంలో బ్రిటిష్ జడ్జిలు ఉండేవాళ్ళు. సాధారణంగా మీరు కోర్టులకు వెళితే జడ్జిలు తర్వాత న్యాయవాదులు కూడా గౌన్లు వేసుకోవాలి, ఇది అక్కడ ప్రోటోకాల్. ఒకసారి ఆ బ్రిటిష్ జడ్జి గారు ఆ గౌను వేసుకోకుండా కూర్చొని సర్దార్ పటేల్ గారిని, వల్లభాయ్ పటేల్ గారిని మీ మాదలను వినిపించండి అంటే పటేల్ గారు ఏమన్నారంటే, యాజ్ ది ఆనరబుల్ జడ్జి ఈజ్ నాట్ ప్రాపర్లీ డ్రెస్డ్ దిస్ సీమ్స్ టు బి నో కోర్ట్. జడ్జి గారు సరి అయిన వేషభూషలు సరి అయిన ఆహార్యము లేకపోవడం వల్ల ఇది కోర్టు కాదు కాబట్టి నేను వాదించను అని అన్నారు. దాంతో ఆ జడ్జి భయపడిపోయి వెంటనే గౌను వేసుకుని క్షమాపణలు చెప్పి, నేను నా వృత్తి పట్ల సరి అయిన ధ్యానాన్ని నేను చూపించలేదు, దానికి నన్ను క్షమించండి అని చెప్పారు. అందువల్ల వృత్తి చేయడం ఒక ఎత్తు, ఆ వృత్తి పట్ల భక్తితో చేయడం ఇంకొక ఎత్తు అని చెప్పేసి మనకు వల్లభాయ్ పటేల్ గారి జీవితం నుంచి మనకు తెలుస్తుంది అన్నమాట. తర్వాత తన వాదించే కేసులను చాలా క్షుణ్ణంగా ఆయన చదివేవారట. ఇది మనకు చాలా ముఖ్యమైన లక్షణం. ఏదైతే మనం చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థిగా మనం చదువుతున్నాం లేకుంటే ఒక వృత్తిలో మనం పనిచేస్తున్నామంటే ఆ వృత్తిని దైవంగా భావించి అందులో భక్తిని ప్రదర్శిస్తూ మనం చేసే ప్రతి పనిలో కూడా క్షుణ్ణంగా మనం ప్రిపేర్ అవడం చాలా అవసరం అన్నమాట. ఇది మనం అందువల్ల ఏమైందంటే సర్దార్ పటేల్ గారికి వృత్తి పట్ల ఉన్న భక్తి వల్ల అన్ని కేసులు ఆయన గెలుస్తుంటే అప్పుడు బ్రిటిష్ రాజ్యం, బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయి సర్దార్ పటేల్ ఈ విధంగా చేస్తుంటే అందరినీ ఈయన శిక్ష పడకుండా ఆయన్ను బయటికి తీసేస్తాడు. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వారు భారతీయుల పట్ల శిక్షలు విధిస్తూ ఉండేవారు. దాన్ని సర్దార్ పటేల్ గారు, వల్లభాయ్ పటేల్ గారు శిక్షలు పడకుండా చేసేవాళ్ళు అనమాట. దాంతో పోలీసులు భయపడి ఏం చేశారంటే కోర్టుని బోర్సాడ్, ఏ జిల్లా కేంద్రమో అక్కడి నుంచి ఆనంద్ అనే ప్రదేశానికి తరలించారు. అంటే వల్లభాయ్ పటేల్ ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు, ఆనంద్కు రారు, కాబట్టి మన కేసులన్నీ కూడా ఈ విధంగా అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడతాయనుకుంటే ఆయన కూడా ఆనంద్లోకి వచ్చి ఆయన జట్కా బండిలో వెళ్ళి ఆయన కేసులు వాదించడం మొదలుపెట్టారు. దీంతో కోర్టు ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా కూడా వల్లభాయ్ పటేల్ యొక్క వాక్చాతుర్యానికి, ఆయన ఆర్గ్యుమెంట్ చేసే విధానానికి ఎవరూ కూడా సరితూగ లేకుండా దాంతో ఏం చేశారంటే మళ్ళా కోర్టుని ఆనంద్ నుంచి మళ్ళా బోర్సాడ్ గ్రామానికి, బోర్సాడ్ పట్టణానికే మళ్ళా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే ఏ వృత్తిలో మనం ఉన్నా
ఏ పనిలో మనం ఉన్నా మనం ఏ విధంగా వృత్తి పట్ల మనం భక్తిభావాలు ప్రదర్శించాలి అని చెప్పేసి మనకు పటేల్ గారి జీవితం నుంచి మనకు తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత చేస్తున్న పని మీద అంకిత భావం, ఇది కూడా మనకు వల్లభాయ్ పటేల్ గారి జీవితంలో తెలుస్తుంది. ఆయన భార్య, వల్లభాయ్ పటేల్ గారి భార్య జవేర్ బాయి, ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో ఆమెను ఏం చేశారంటే బాంబే బాంబేలో ఉన్న ఒక హాస్పిటల్కి ఆవిడని షిఫ్ట్ చేస్తారు. ఆవిడికి శస్త్రక్రియ చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఏమైందంటే శస్త్రక్రియ చేసిన రోజు పటేల్ గారు ఒక ముఖ్యమైన కేసులో వాదించాల్సింది వచ్చింది. దానివల్ల ఆయన బోర్సాడుకు వచ్చి మళ్ళా అక్కడ కోర్టులో వాదించడం మొదలుపెట్టారు. కోర్టులో వాదన వినిపిస్తుండగా భార్య చనిపోయినట్టు ఒక టెలిగ్రామ్ వచ్చింది పటేల్ గారికి. అది చూసి ఆయన తన జేబులో పెట్టుకొని తన వాదనలు పూర్తి చేసిన తర్వాత భార్యను చూడడానికి వెళ్ళారట. అంటే ఏమవుతుందంటే ఇవన్నీ పటేల్ గారి చిన్నతనం, బాల్యము, తర్వాత వచ్చేసి విద్యాభ్యాసము, ఆ తర్వాత వృత్తి, ఈ మూడిటిలో గనక మనం చూసుకుంటే ఆయన ప్రతి స్థాయిలో కూడా నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తూ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఆ తర్వాత వచ్చేసి తను చేస్తున్న ప్రతి పనిలో కూడా మనస్సును పెట్టి క్షుణ్ణంగా అభ్యాసం చేస్తూ తన వృత్తిని ఒక దైవంగా భావిస్తూ ఆయన ముందుకు వెళ్ళారన్నమాట. అందువల్ల చిన్నతనం నుంచి ఒక ఇనుప సదృశ్యమైన వ్యక్తిత్వం పటేల్ గారు అలవర్చుకున్నారు. ఒకసారి ఎప్పుడైనా ఆయన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాల నుంచి ఎప్పుడూ తప్పుకోకుండా వాటిని బలమైన పట్టుదలతో ముందుకు తీసుకెళ్లేవారు వల్లభాయ్ పటేల్. అందువల్ల మనం కేవలం పటేల్ గారి గురించి మనం అనుకుంటున్నట్టు ప్రిన్సిలీ స్టేట్స్ కలపడం, తర్వాత వచ్చేసి సివిల్ సర్వీస్, వాటి గురించి నేను వస్తాను. కానీ ఆయన జీవిత చరిత్రలో ప్రతి అంశాన్ని మనం గనక తెలుసుకుంటే ఏమవుతుందంటే మనం అటువంటి లక్షణాలను అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామన్నది మనలో అనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్కి వెళ్ళారు. ఆయన మనసులో ఒకే కోరిక, నేను బారిస్టర్ అవ్వాలి. న్యాయవాద వృత్తిలో ఆ కాలంలో బారిస్టర్ అంటే ఒక పెద్ద గౌరవప్రదమైన ఒక వృత్తి అన్నమాట, ఒక స్థానం అది. అది చదువుకోవడానికి వెళ్ళి ఇంగ్లాండ్కు ప్రయాణించారు, షిప్లో ప్రయాణించారు, వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చదువుకోవడానికి చాలా పుస్తకాలు కావాల్సి వచ్చాయి. కానీ అన్ని పుస్తకాలు ఆయన దగ్గర ఉండేవి కావు. దాంతో ఏం చేశారంటే ఆయన ఉదయం 9 గంటలకు లైబ్రరీకి వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు కూర్చొని లైబ్రరీలో చాలా కాలం గడిపేవారు. మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చూసినా కూడా ఆయన కూడా ఇంగ్లాండ్లో చదివేటప్పుడు మొత్తం ఆ ఇంగ్లాండ్లో ఉన్న అన్ని లైబ్రరీలో అన్ని పుస్తకాలు చదివే ప్రయత్నం ఆయన చేశారట. అంటే ఉదయం పటేల్ గారి లాగా ఆయన కూడా లైబ్రరీకి వెళ్ళడం, సాయంత్రం వరకు లైబ్రరీలో గడపడం, ఆ లైబ్రరీని మేనేజ్ చేస్తున్న మేనేజర్ ఎవరైతే వచ్చి ఇక లైబ్రరీ కట్టేస్తున్నాం మీరు వెళ్ళండి అంటే ఆ సమయంలో వెళ్ళడం, అంటే వాళ్ళు నిద్రాహారాలు కూడా పక్కన పెట్టి తమ లక్ష్య సాధనలో ఏ విధంగా ముందుకు వెళ్ళారు అన్నది అటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రలోను, ఇటు మన వల్లభాయ్ పటేల్ గారి జీవితం గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇది ముఖ్యంగా యువతరం నేర్చుకోవాల్సిన విషయం. మన జ్ఞానాన్ని పెంచుకోవడం, ఆ తర్వాత వచ్చేసి మన సమయాన్ని వృధా చేయకుండా మనం లైబ్రరీలో కానీ పుస్తకాలతో కానీ మనం గనక సమయాన్ని గడపగలిగితే ఏమవుతుందంటే అప్పుడు మన జ్ఞానం పెరిగి మనం కూడా వల్లభాయ్ పటేల్ గారి స్థానానికి, ఆ స్థాయికి చేరుకునే అర్హత మనలో ఉంటుంది. అది మనం నేర్చుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆయన ఈ 3 సంవత్సరాల బారిస్టర్ కోర్సుని కేవలం ఆయన ప్రజ్ఞా పాఠవాల వల్ల అది 1.5 సంవత్సరంలో ఆయన పూర్తి చేస్తారు. బారిస్టర్గా తిరిగి వస్తారు మన దేశానికి. అంటే ఏమవుతుందంటే ఇది చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుందంటే ఒక లక్ష్య సాధన మీద మన ఏకాగ్రత, పట్టుదల మనం నేర్చుకోవాలంటే అది వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్రను చూసి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇటువంటి లక్షణాలు మనం నేర్చుకుందాం అన్నది ఈరోజు మనం సంకల్పించుకోవాలి. ఆ తర్వాత ఆయన అహ్మదాబాద్కి మున్సిపల్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఆ కాలంలో చాలా పెద్ద వరదలు వస్తాయి. ఆ వరదలన్నింటినీ కూడా ఆయన రాత్రింబవళ్ళు తిరిగి పర్సనల్గా ఆయన తిరిగి అక్కడ ఈ వరద ప్రభావితమైన ప్రాంతాలలో ఆయన ఉండి ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దిలాసా ఇచ్చారు. అంటే ఏ వృత్తిలో ఉన్నా, ఏ వృత్తి తీసుకున్నా ఆయన ఆ వృత్తిలో రాణించారన్నమాట. అది మనం నేర్చుకోవాల్సింది. అది ఎప్పుడు వస్తుందంటే మనలో ఆ విధమైన లక్షణాలు మనలో ఉంటే, ఆ అకుంఠితమైన దీక్ష మనలో ఉంటే, ఆ విధంగా ఆలోచించే తత్వం మనలో ఉంటే మనందరూ కూడా ఆ విధంగా ఎదగచ్చు. ఎందుకంటే భారతదేశం యువతరంతో నిండిపోబోతుంది. భారతదేశాన్ని ముందు నడిపించే యువతరం మన దేశంలో చాలా సంఖ్యలో ఉన్నారు.
అందువల్ల ఈ యువతరం గనుక ఇటువంటి గొప్ప వ్యక్తుల యొక్క జీవితాలు చదివి, జీవితాల గురించి విని, వారి యొక్క లక్షణాలు గనక అలవర్చుకోగలిగితే చూడండి, దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలదు. ఆ సంకల్పంతోనే వందే మాతరం ఫౌండేషన్ వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గాంధీజీ గారి అహింసా సిద్ధాంతాలు మరియు ఆయన సాధించిన విజయాలు పటేల్ గారిని చాలా దగ్గరికి తీసుకువెళ్ళాయి. ఆయన దగ్గరికి ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో ఏ విధంగా అంతటి దుర్గం, అంతటి స్థితిని, అటువంటి పరిస్థితుల్లో కూడా గాంధీ గారు ఏ విధంగా అక్కడ విజయాలను సాధించారు, తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత చంపారణ్ ప్రాంతంలో 1917 ఇండిగో ప్లాంటేషన్ గురించి ఆయన చేసిన విజయాలు చూసి పటేల్ గారిని విపరీతంగా ఆకట్టుకున్నాయన్నమాట. అప్పుడు ఆ పరిస్థితి ఆ కాలంలో చూస్తే తిలక్ గారు మనకు బ్రహ్మాండమైన ఒక నినాదం ఇచ్చారు, స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సంపాదిస్తాను అని. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్ అని ఆయన అన్నారన్నమాట. ఆ నినాదాన్ని కార్యాచరణలో తీసుకురావాల్సిన బాధ్యత గాంధీజీ గారి మీద పడిందన్నమాట. అందువల్ల ఆ దిశగా ఆయన ప్రయాణం చేస్తుంటే గాంధీ గారిని చూసి వల్లభాయ్ పటేల్ గారు తన వేషభూషలు మార్చేశారు. ఎందుకంటే ఆయన ఇంగ్లాండ్ నుంచి చదివి వచ్చిన తర్వాత పటేల్ గారి వేషభూషలు మనం చూస్తే ఏంటవుతుందంటే ఆ క్యాపు ఇలాంటివన్నీ కూడా, ఆ కోటు ఇలాంటివన్నీ కూడా విదేశీయులు ఏ విధంగా వేసుకుంటారో ఆ విధంగా వేసుకునేవారు. ఒక్కసారి గాంధీ గారిని చూసి ఆయన సాధించిన విజయాలు, ఆయన యొక్క సింప్లిసిటీ, ఆ నిరాడంబరత చూసిన తర్వాత వల్లభాయ్ పటేల్ గారు తన వేషభూషలను మార్చేశారు. ధోతి, వదులైన చొక్క, తర్వాత వచ్చేసి ఒక టోపీ, చెప్పులు ఇలాంటివి, ఒక చిన్న వేస్ట్ కోటు, ఇవన్నీ ఆయన వేసుకోవడం మొదలుపెట్టారు. గాంధీ గారి అధ్యక్షతన ఏర్పాటైన గుజరాత్ సభ కమిటీలో పటేల్ గారు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ క్షణం ఆయన ఏమంటారంటే, దిస్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ అంటారనమాట. అంటే నా జీవితంలో ఒక గొప్ప మలుపు గాంధీ గారిని కలిసిన తర్వాత ఏర్పాటైంది, ఆయనతో కలిసిన తర్వాత నా జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది అని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారనమాట. పటేల్ గారు తన సర్వస్వాన్ని ధారపోశారు. ఆ రోజు ఆ మీటింగ్లో గాంధీ గారు ఏమని అడిగారు అంటే, ఇక్కడ పార్ట్ టైంగా చేసే వాళ్లతో నేను ముందుకు వెళ్ళలేను, ఏదైనా మనం సాధించాలంటే మనం పూర్తి కాలం మనం ఈ విషయాల మీద మనం పాటుపడాలి అని చెప్పినప్పుడు సర్దార్ పటేల్ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నా సర్వస్వం మీతోనే ఉంటాను అని చెప్పేసి ఆయన ముందుకు వెళ్ళారన్నమాట. అందుకనే చాలామంది పటేల్ గారిని బ్లైండ్ ఫాలోయర్ ఆఫ్ మహాత్మా గాంధీ అంటారన్నమాట. అంటే ఒక గురువు మీద గురి ఇదైన తర్వాత, ఒక గురువు మీద మనకు గురి ఏర్పడిన తర్వాత ఆయనను బ్లైండ్గా ఫాలో అవుతూ వెళ్ళాలి అన్నది మనం కూడా అనుకుంటాం. అందువల్ల సర్దార్ పటేల్ గారు కూడా ఆ విధంగా మహాత్మా గాంధీ గారి ఫాలోయర్గా ఆయన ఉండి ఎన్నో విజయాలను ఆయన సాధించారు. ఇది ఎలా ఉంటుందంటే, అశోకుడు లేకుండా బుద్ధుడు ఆ స్థాయికి చేరుకోలేకపోయి ఉండేవాళ్ళు. అదేవిధంగా లెనిన్ లేకుండా కార్ల్ మార్క్స్ కూడా ఆ స్థాయిలో గుర్తింపు పొందకపోవచ్చు. అదేవిధంగా వివేకానందుల వారు లేకుండా రామకృష్ణ పరమహంస వాళ్ళు ఆ స్థాయికి ఆయన గుర్తింపు వచ్చేదో లేదో అన్నది చాలా మంది చర్చించుకుంటారు. అదేవిధంగా వల్లభాయ్ పటేల్ గారి, గాంధీ గారి సంబంధం కూడా ఆ విధంగా ఉండే. అంటే వల్లభాయ్ పటేల్ గారి వల్ల గాంధీ గారి గొప్ప సిద్ధాంతాలు, ఆయన ఆచరణ ఇవన్నీ కూడా మొత్తం భారతదేశంలోనే విస్తృతంగా వెళ్లే అవకాశం దొరికిందనమాట. అందువల్ల ఈ కోవకు వల్లభాయ్ పటేల్ గారు, గాంధీ గారి జోడీ ఏదైతే అంటామో, అంటే అశోకుడు బుద్ధుడి జోడీ, ఆ తర్వాత లెనిన్ కార్ల్ మార్క్స్, వివేకానంద మరియు స్వామి వివేకానందుల వారి ఈ పరంపర ఏదైతే ఉందో అదే పరంపరను మనం వల్లభాయ్ పటేల్ గారు, గాంధీ గారి దగ్గర నుంచి కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా వల్లభాయ్ పటేల్ గారిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే రైతుల కోసం పోరాడే తత్వం. ఆయన అంత ఇంగ్లాండ్లో చదివిన, బారిస్టర్ చేసిన, తర్వాత ఒక అర్బన్ ఏరియాలో పట్టణ ప్రాంతంలో నివసించినా కూడా ఆయన ఎప్పుడు కూడా తన మూలాలను మరవలేదు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. నెవర్ ఫర్గెట్ యువర్ రూట్స్ అని అంటారన్నమాట. అందువల్ల మనం ఏ స్థానంలో అయినా ఉండొచ్చు, కానీ మనం ఏ స్థాయి నుంచి వచ్చాం ఆ దాన్ని మనం ఎప్పుడు మరిచిపోకుండా ఉంటే ఏమవుతుందంటే మన మూలాలు ఇంకా గట్టి అవుతాయి. మూలాలు ఎప్పుడైతే గట్టి అవుతాయో ఆ చెట్టు అంత బ్రహ్మాండంగా పెరుగుతుంది అన్నమాట. అదే సర్దార్ పటేల్ గారు ఇంత గొప్పగా ఎదగడానికి ముఖ్య కారణం మూలాలను మరవకపోవడం. అందువల్ల ఆయన ఏంటంటే, గాంధీ గారిని చూసినా కూడా గాంధీ గారు తన కాకుండా సత్యాగ్రహం, ఇండిపెండెంట్
పర్మనెంట్ గా చేయడానికి కేవలం వల్లభాయ్ పటేల్ గారికే పర్మిషన్ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే వల్లభాయ్ పటేల్లో ఆయన చూసిన కార్యక్షమత. ఆ తర్వాత ఖేడా సత్యాగ్రహం అని జరిగింది. ఖేడా అనే సత్యాగ్రహం జరిగింది. ఇంతకుముందు గాంధీ గారు చంపారణ్లో బ్రిటిష్ ఇండిగో ప్లాంటేషన్స్ విరుద్ధంగా అక్కడ పోరాడారు, ఆయన విజయం సాధించారు. కానీ మొదటిసారి గుజరాత్లోని ఖేడా సత్యాగ్రహం దేశంలోనే చాలా ముఖ్య స్థానంలో ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి భారతదేశంలో ఈ ఖేడా సత్యాగ్రహం ద్వారా బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూకి విరుద్ధంగా సత్యాగ్రహం మొదలుపెట్టారు. ఇంతకుముందు బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ మీద చాలా మంది పోరాడారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అల్లూరి సీతారామరాజు గారిని తీసుకున్నా కూడా, కట్టబొమ్మలను తీసుకున్నా, వీరందరూ కూడా బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ మీద సాయుధ పోరాటం చేసిన వ్యక్తులు. కానీ ఖేడా సత్యాగ్రహంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూకి విరుద్ధంగా గాంధీ గారు తన సత్యాగ్రహ బాటలో ఆయన ముందుకు తీసుకువెళ్లారు. అప్పుడు ఏమైందంటే, యాక్చువల్గా ఖేడా సత్యాగ్రహం కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం. 1917 ఏమైందంటే, ఎక్కువ వర్షాల వల్ల ఖరీఫ్ పంట అంతా కూడా నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఎలుకల వల్ల, కీటకాల వల్ల రబీ పంట పూర్తిగా కోల్పోయారు రైతులు. అందువల్ల ఈ రెవెన్యూ కలెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాయిదా వేయమని రైతులు అడిగారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. దీనితో అక్కడ సత్యాగ్రహం మొదలైంది. అప్పుడు ఈ సత్యాగ్రహ బాధ్యతను వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నారు. గాంధీ గారి ఆధ్వర్యంలో ఇతను ఒక డిప్యూటీ కమాండర్ లాగా తీసుకొని అక్కడ ఒక ఉద్యమ స్ఫూర్తిని ఆయన రగిలించారన్నమాట. ఆ తర్వాత వాళ్ళు చేసిన సత్యాగ్రహాన్ని చూసి ఫైనల్గా ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చింది. దానివల్ల 2 ర్యాండ్ రెవెన్యూని వాళ్ళు సస్పెండ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఈ ఆందోళన చేస్తున్న వారి యొక్క ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేయడం జరిగింది. ఈ జప్తు చేసిన ఆస్తులన్నింటినీ కూడా మళ్ళా తిరిగి ఇచ్చేశారు. ఇది భారతదేశంలో జరిగిన ఒక ముఖ్యమైన సత్యాగ్రహం. ఎందుకంటే చంపారణ్ సత్యాగ్రహంతో పోలిస్తే ఈ సత్యాగ్రహం టోటల్గా డిఫరెంట్ అన్నమాట. అటువంటి సత్యాగ్రహాన్ని గాంధీ గారితో పాటు అక్కడ సత్యాగ్రహాన్ని సూత్రధారణ చేసిన వల్లభాయ్ పటేల్ గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారనమాట. ఇది మనం ముఖ్యంగా గుర్తించాలి. ఆ తరువాత ఏమైందంటే, మీకు సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించారు గాంధీ గారు. ఆ సహాయ నిరాకరణోద్యమం జరుగుతున్నప్పుడు మీకు చౌరీ చౌరా అనే ఇన్సిడెంట్ ఒకటి తెలుసు. 1922 ఒక పోలీస్ స్టేషన్లో పోలీసులు కొట్టారని చెప్పేసి ఒక పోలీస్ స్టేషన్లు దాని మీద ఈ ఫ్యూయల్, ఇది కిరోసిన్ అవన్నీ వేసి మంట పెడతారు. దానివల్ల 22 పోలీసులు చనిపోతారు అక్కడ. దానితో మహాత్మా గాంధీ గారు చాలా బాధపడి, నేను సత్యము అహింసా మార్గాలలో ఈ విప్లవాన్ని కానీ ఈ సత్యాగ్రహాన్ని తీసుకువెళదాం అనుకుంటుంటే ఈ విధమైన హింసాత్మక ఘటనలు దేశంలో ఎక్కడా జరగకూడదు అని చెప్పేసి ఆ సత్యాగ్రహాన్ని, లేకుంటే ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని గాంధీ గారు ఆపేస్తారు. దాని తర్వాత మొత్తం భారతదేశంలో మళ్ళా సత్యాగ్రహాన్ని ప్రారంభించే అవకాశం ఉందా? ఎందుకంటే సత్యాగ్రహంతో ఎక్కువ రోజులు చేసే ఓపిక ప్రజల్లో ఉందా? ఈ సత్యాగ్రహాన్ని ఎక్కువ కాలం తీసుకువెళ్లే ఇది క్షమత నాయకుల్లో ఉందా? ఇదన్నీ కూడా చర్చాంశనీయం అయితే దానికి మళ్ళా ఈ సత్యాగ్రహంతో మనం విజయాలను సాధించవచ్చు అని చెప్పేసి మళ్ళా భారతదేశానికి నిరూపించిన వ్యక్తి వల్లభాయ్ పటేల్ గారు. ఆయన బార్డోలీలో చేసిన సత్యాగ్రహం. ఇది చాలా ముఖ్యమైన సత్యాగ్రహం. గాంధీ గారు కూడా ఏమన్నారంటే, పటేల్ వల్ల మళ్ళా నాలో ఒక రకమైన ఉత్సాహం కలిగింది. నాలో ఒక ఉత్సాహం కలిగింది అంటే ఈ సహాయ నిరాకరణోద్యమం, సత్యాగ్రహం అన్నవి ఏమైనా ఫెయిల్ అవుతాయేమో అని చెప్పి అనుకుంటున్న క్షణంలో మా సర్దార్ పటేల్, వల్లభాయ్ పటేల్ తను ముందుండి 87,000 రైతులతో ఈ బార్డోలీ సత్యాగ్రహాన్ని నిర్వహించారు. ఇందులో ఏం చేశారంటే, 1928 బ్రిటిష్ ప్రభుత్వం ట్యాక్స్ని 30% పెంచారు సడన్గా. అందువల్ల రైతులందరూ కూడా మేము కట్టలేము అని వాళ్ళు ముందుకొస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ వారందరినీ కూడా ఏకత్రితం చేసి వాళ్ళందరితో మాట్లాడేవారు. ఆయన ఇచ్చే స్పీచ్లు ఎలా ఉండేవంటే అద్భుతంగా వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా లక్ష్యం దిశగా నడిపించే విధంగా ఉండేవి. ఆయన వాళ్ళందరినీ అడిగేవారు, మీరు ఈ సత్యాగ్రహంలో పూర్తి స్థాయిలో మీరు పాల్గొంటాము అంటేనే రండి, లేకుంటే రావద్దు. ఎందుకంటే ఎప్పుడైతే మనం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనం ఒక కొత్త
ఫలితాన్ని సాధించాలనుకుంటామో అప్పుడు మనం పూర్తిగా దానిలో లీనమైతే తప్ప మనం దాని నుంచి విజయాలు సాధించలేము అని చెబితే, అప్పుడు అక్కడ కువేర్జ్ అనే పటేల్ అనే ఒక అతను, కువేర్జీ పటేల్ అనే ఒక రైతు లేచి, మీరు మా సర్దార్, మిమ్మల్ని మేము స్వాగతిస్తున్నాము అన్నాడు అనమాట. మొదటిసారిగా వల్లభాయ్ పటేల్ను మీరు మా సర్దార్ అని అక్కడి రైతులందరూ కూడా ఆయన్ను ఆ కితాబు ఇచ్చి మీరు మా సర్దార్ అని చెప్పడం వల్ల అప్పటి నుంచి ఆయన పేరు వల్లభాయ్ పటేల్ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆ రోజు నుంచి ఆయన కీర్తి ప్రతిష్టలు మొత్తం భారతదేశంలోనే వెలిగింది. ఆ తరువాత వాళ్ళు చేసిన సత్యాగ్రహ ఫలితంగా ఏదైతే ట్యాక్సులు పెంచారో ఆ ట్యాక్సులన్నింటినీ తగ్గించడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళా వాళ్ళకు జప్తు చేస్తున్న ఆస్తులు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా వారికి విరుద్ధంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళ ఆస్తులు జప్తులు చేసేవారు. కానీ ఈ సత్యాగ్రహ ప్రభావం వల్ల వారందరూ కూడా ఇది అయిపోయి ఈ బారుడోలి సత్యాగ్రహం అన్నది మళ్ళా దేశంలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందన్నమాట. మహాత్మా గాంధీలోనే ఒక నూతన హోప్ అంటాం దాన్ని, ఆ హోప్ని ఆయనలో తీసుకువచ్చిందనమాట. అంటే ఏదైతే చౌరీ చౌరా సంఘటన తర్వాత ఆయనలో కలిగిన నిరుత్సాహాన్ని మళ్ళా సర్దార్ వల్లభాయ్ పటేల్ మళ్ళా ఆ స్థాయికి తీసుకురాగలిగారనమాట. అప్పుడేమైందంటే ఆ సమయంలో అందరూ సర్దార్ పటేల్ని ఎంతో గొప్పగా పొగిడారనమాట. అందులో చూస్తే ఆయన ఏమన్నారంటే, మహాత్మా గాంధీ గారే అన్నారు, వల్లభాయ్ పటేల్ యొక్క ఏ విధంగా ఈ సత్యాగ్రహాన్ని ముందుకు తీసుకువెళ్లారో దానివల్ల దీనికి విజయాన్ని మనం తీసుకురాగలిగాము అని సర్దార్ పటేల్ని ఆయన అమితంగా ఆయన్ని ఇది చేశారు. ఆ తర్వాత ఏంటంటే మొదటి విజయం మనము చంపారణ్లో చూస్తే, రెండవ గొప్ప విజయం మనకు ఎక్కడ వచ్చింది అంటే మనకు బారుడోలి సత్యాగ్రహంలోంచి వచ్చింది. అంటే అనిబిసెంట్ గారు ఏమన్నారంటే, భారతదేశం అంతా కూడా ఈ బారుడోలి లాగా మారిపోవాలి అని చెప్పి అన్నారు. అందువల్ల భారతదేశం ఆ తరువాత మనం స్వాతంత్రం సంపాదించుకొని ఏ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, దండి మార్చి కానీ, ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం కానీ, సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, విదేశీ వస్తు బహిష్కరణ కానీ, వీటన్నిటినీ మనం చూసుకుంటే మళ్ళా ఈ బారుడోలి సత్యాగ్రహం అన్నది ఒక కొత్త ఊపుని, కొత్త ఉత్సాహాన్ని అందించిందనమాట. ఇది దీని మొత్తం, దీని యొక్క కంప్లీట్ గా వచ్చే క్రెడిట్ అంటాం మనం, అది మొత్తం కూడా సర్దార్ పటేల్ గారికి వెళ్ళింది. అంతే భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఆయన తీసుకువచ్చిన ఒరవడి ఏదైతే ఉందో, ఆ మనం సాధించిన విజయాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్ఫూర్తి ఎంతో ఉందని చెప్పేసి మనమంతా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత 1935 యాక్ట్ రావడం, ఆ తర్వాత వచ్చి ఇంటరిమ్ గవర్నమెంట్ ఒకటి ఏర్పాటవడం, ఆ తర్వాత సర్దార్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఆయన బాధ్యతలు తీసుకోవడం, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. సర్దార్ పటేల్ గారు ఆయన చేసిన రెండు ముఖ్యమైన విషయాల గురించి కూడా మనం ఇప్పుడు చర్చించుకోవాలి. మొదటిది, భారతదేశంలో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అని ఏదైతే మనం చూస్తున్నాం, దానిలో నేను కూడా ఒక సభ్యుణ్ణి. అందువల్ల భారతదేశంలో సివిల్ సర్వీసెస్ తీసుకురావడానికి ఆయన చాలా గొప్ప శ్రమ చేశారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏమనేవాళ్ళు అంటే, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేవాళ్ళు అనమాట. వన్ ఇండియా బెస్ట్ ఇండియా అన్నది ఆయన మనసులో ఎప్పుడూ ఉండేది. సాధారణంగా సివిల్ సర్వీసెస్ లో ఆ కాలంలో ఏమనుకునేవాళ్ళు అంటే, సర్దార్ పటేల్ గారి విగ్రహాన్ని కుర్చీ మీద కూర్చోబెట్టినా కూడా ఆయన పరిపాలించగలరు అని సివిల్ సర్వీసెస్ లో అని అంటాడు. అంతటి వినమ్రతను, ఎదుటి వారితో కలిగి చేసే విశిష్టమైన వ్యక్తిత్వం మనం ఎవరైనా చూడాలంటే అది సర్దార్ పటేల్ గారు. ఆయనలో ఉన్న ముఖ్య లక్షణాలు ఏవైతే సివిల్ సర్వీసెస్ లో పనిచేసే వాళ్లకు ప్రతి ఒక్కరికి కావలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి సర్దార్ పటేల్ గారిలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది, మనుషులను వెంటనే అంచనా వేయగలిగే ఆయన విశిష్టమైన లక్షణం ఉండేది. అంటే జడ్జింగ్ పీపుల్, ఆయన ఇమీడియట్ గా మనుషుల్ని ఆయన గుర్తుపట్టేవాళ్ళు అనమాట. ఈ ఎటువంటి వ్యక్తులు వీళ్ళు, వీరు ఏ విధమైన వ్యక్తులు అన్నది ఆయన వెంటనే గుర్తుపట్టి ఆయన తగిన విధంగా ఆయన స్పందించేవారు. ఇది సివిల్ సర్వీసెస్ లో ఉన్న వారికి కావాల్సిన ప్రధానమైన లక్షణం అని మనం అందరం కూడా గమనించగలం అనమాట. రెండవది వచ్చేసి, తప్పు చేసిన వారిని ఆయన వెంటనే మందలించే స్వభావం కూడా ఆయన ఉండేది. సాధారణంగా సివిల్ సర్వీసెస్ లో ఇది కూడా ఒక లక్షణం మనకు కావాలి. ఎందుకంటే తప్పు చేసిన వారిని మనం వెంటనే మందలించకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకేమి పర్వాలేదులే అని చెప్పేసి భావన వాళ్ళలో ఉంటుంది. కానీ
మనుషుల్ని వెంటనే అంచనా వేయడం, తప్పు చేసిన వారిని వెంటనే మందలించే స్వభావం కూడా ఉండేది. ఎక్కడ కూడా ఆయన పక్షపాత ధోరణిగా వ్యవహరించేవారు కాదు. ప్రతి విషయాన్ని న్యాయపూర్వకంగా ఆయన పరిశీలించి ఆయన దానిలో నిర్ణయం తీసుకునేవాళ్ళు అనమాట. ఇది కూడా సివిల్ సర్వీసెస్ లో ఉండే వాళ్ళకు కావలసిన ఇంకొక లక్షణం. కేవలం గాంధీ నెహ్రూ గారులకు ఆయన విశేషమైన ఆదరణ గౌరవం ఇతరులతో పోలిస్తే భిన్నమైన గౌరవం ఆదరణ ఆయన ఇచ్చేవారు. ఆయన గాంధీ గారిని గురువుగా ఆయన స్వీకరించారు, నెహ్రూ గారిని ప్రధానమంత్రిగా ఆయన గౌరవించేవారు అన్నమాట. అంటే దేశానికి సంబంధించిన విషయాలలో ఆయన ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఆయన ఏ విధంగా ఆయన తీసుకునేవారంటే, ఆయన ఏమనేవారు అంటే, అందరూ ఈజ్ ఐరన్ మ్యాన్ అనేవాళ్ళు, ఉక్కు మనిషి అని అనేవాళ్ళు. అంటే ఉక్కు కన్నా గట్టిగా ఉండేవారని సర్దార్ పటేల్ గారి గురించి. అంటే నిర్ణయం తీసుకునే దాంట్లో అంత పట్టుదలగా అంత గట్టి నిర్ణయాలను తీసుకునే క్షమత అలా ఉండేదారు. కానీ ఆయన వ్యక్తిగత విషయాల్లో తీసుకుంటే, ఆయన ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేవాళ్ళు, వ్యక్తిగతంగా ఆయన వెళ్ళి కలిసినప్పుడు ఆయన్ని పువ్వు కన్నా సున్నితంగా ఉండేవాళ్ళు అంటారు. ఇది మనకు కావాల్సింది. మనం పని చేస్తున్నప్పుడు ఏ విధమైన భావాలతో మనం పని చేయాలి, పర్సనల్ లెవెల్లో మనం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అని ఎవరైనా సివిల్ సర్వీసెస్ లో ఉన్నవాళ్ళు నేర్చుకోవాలంటే అది సర్దార్ పటేల్ గారి యొక్క ఆయన విశిష్టమైన వ్యక్తిత్వం నుంచి మనం నేర్చుకోవాలి. ఆ తరువాత మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా భారతదేశానికి మనము పవర్ అందించేసేయాలి, మనం వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వాలి కాబట్టి సివిల్ సర్వీసెస్ యొక్క అవసరాన్ని వాళ్ళు క్రమంగా తగ్గిద్దాం అనుకున్నారు. కానీ భారతదేశ చరిత్రలో సివిల్ సర్వీసెస్ యొక్క గొప్పదనాన్ని అవసరాన్ని గుర్తించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి సర్దార్ పటేల్. అందువల్ల ఆయన ఏం చేశారంటే ఐసిఎస్ని మార్చి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా మార్చి ఆయన ఆల్ ఇండియా సర్వీసెస్ను తీసుకొచ్చారనమాట. 21 ఏప్రిల్ 1947 ఆయన అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఏమన్నారంటే, సివిల్ సర్వీసెస్ లోని అధికారుల్ని స్టీల్ ఫ్రేమ్తో ఆయన పోల్చారనమాట. ఈ విధంగా ఉంటూ ప్రజాహితమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా సుపరిపాలనను అందించాలని ఆయన బోధ చేశారనమాట. అది 21 ఏప్రిల్ 1947. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 21 ఏప్రిల్ మనం ఏం చేస్తామంటే దీన్ని సివిల్ సర్వీసెస్ డేగా మనం జరుపుకుంటాం అనమాట. అది అంటే భారతదేశంలోని సివిల్ సర్వీసెస్కు ఎంత ప్రాధాన్యం, దాని యొక్క అవసరం ఎంతో గుర్తించిన గొప్ప వ్యక్తి సర్దార్ పటేల్. అందుకనే ఆయన భారతదేశంలో ఆయన ఏమన్నారంటే, రాజకీయ నాయకులు తర్వాత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ 5 సంవత్సరాలకు వస్తుంటారు వెళుతుంటారు, కానీ దేశంలో ఒక రకమైన కంటిన్యూటీ మనకు ఉండాలంటే ఈ సివిల్ సర్వీసెస్ అన్నవి, ఆల్ ఇండియా సర్వీసెస్ అన్నవి చాలా ముఖ్యమైనవని ఆయన తెలియజేశారన్నమాట. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ వల్ల అంతకుముందు ఏంటంటే రాచరికంలో ఉన్నవాళ్ళు, తర్వాత ప్రిన్సెస్, వీళ్ల బంధువులు వీళ్ళని అపాయింట్ చేసేవారు. కానీ ఈయన తీసుకొచ్చిన సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఎవరైనా కూడా సివిల్ సర్వీసెస్ లో సెలెక్ట్ అవ్వచ్చు. ఒక రిక్షా తొక్కుకునే వాళ్ళ పిల్లలు, ఒక ఆటో రిక్షా నడిపే వాళ్ళ పిల్లలు, ఎవరైనా కూడా సివిల్ సర్వీసెస్ లో రావడానికి ఆయన మహత్తరమైన ఒక అవకాశాన్ని కల్పించారనమాట. అది మనం పటేల్ గారి నుంచి నేర్చుకోవాలి. లేకుంటే ఈరోజు నాలాంటి వాళ్ళు సివిల్ సర్వీసెస్ లో పరీక్షలో రాసి పాస్ అయ్యి వెళ్ళగలిగారంటే అది మనకు సర్దార్ పటేల్ గారి గురించి వల్లనే జరిగిందనమాట. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత ముఖ్యంగా వచ్చేసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన చేసిన మహత్తరమైన ఇంకొక కార్యం ఏంటంటే రాష్ట్రాల విలీనం. దిస్ ఈజ్ ఇంటెగ్రేషన్ ఆఫ్ స్టేట్స్. ఇవి చాలా ముఖ్యంగా జరిగింది. ఎందుకంటే ఆ ఆలోచన ఏదైతే ఉందో సర్దార్ పటేల్ గారిలో ఎప్పుడో ఉండేది. ఒకసారి 1939 డిసెంబర్లో ఆయన ఒక చోట ఏమన్నారంటే, భారతదేశ పటంలో కనిపిస్తున్న ఈ ఎరుపు పసుపు రంగులు ఒకటవ్వాలి, అది జరగకుండా మనం స్వరాజ్యాన్ని పొందలేము అని అన్నారు అనమాట. అంటే ఆయనకి ఎప్పటి నుంచో ఆలోచన ఉంది, భారతదేశం ఒక అఖండ భారతదేశంగా మనం తయారు చేయాలి, ఒక శ్రేష్ఠ భారతంగా మనం నిర్మించాలి అని ఆయన అన్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం సంకల్పం ఏంటంటే, ఈ ఏవైతే ప్రిన్సిలీ స్టేట్స్ ఉన్నాయో ఈ సంస్థానాలను వాటిని స్వతంత్రంగా చేసి, విన్స్టన్ చర్చిల్ అని ఆయన ఏమన్నారంటే భారతదేశంలో 3 ఉండాలి. ఆయన అన్నది ఏంటంటే, హిందుస్థాన్, పాకిస్తాన్, ప్రిన్స్ స్థాన్ గా నేను 3 విభజించాలి అని విన్స్టన్ చర్చిల్ అనుకుంటే, దాన్ని గ్రహించిన సర్దార్ పటేల్ ఆయన ఏమన్నారంటే భారతదేశం ఒక భారతదేశంగా ఉండాలి, అఖండ భారతదేశంగా ఉండాలి అని ఆలోచించాడు.
ఆ తర్వాత జిన్నా అక్కడ భోపాలు, జోధ్పూర్, జునాగఢ్, కథియవారు, హైదరాబాదు, కశ్మీరు వీటన్నిటినీ కూడా పాకిస్తాన్లో కలుపుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారనమాట. కానీ ఆ ప్రయత్నాలను వమ్ము చేసిన వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది మనం గమనించాల్సిన విషయం. జునాగఢ్ 15 ఆగస్టు మనకు స్వాతంత్రం వచ్చిన రోజున వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే పాకిస్తాన్లో కలపాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దానికి అప్పుడున్న వైస్రాయ్ గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్ కూడా సమ్మతి తెలిపాడు. మౌంట్ బ్యాటన్ 3 ప్రపోజల్స్ పెట్టాడు. జునాగఢ్ను మనం సమస్యను మనం యునైటెడ్ నేషన్స్కు తీసుకెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ప్రజలు భారతదేశంలో కలవాలని కోరుకుంటున్నారు, కానీ అక్కడ ఉన్న రాజు ఎవరైతే ఉన్నాడో అతను పాకిస్తాన్తో వెళ్ళాలి అని అంటున్నారు. అందువల్ల లేకుంటే భారత బలగాలను జునాగఢ్లో ప్రవేశించ పెట్టకూడదు, జునాగఢ్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి అని 3 విషయాలు చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే సర్దార్ పటేల్ యొక్క చొరవలో జునాగఢ్కి అన్ని సరఫరాలు ఆపేయడం జరిగింది. దాంతో అక్కడ రాజు పాకిస్తాన్కు పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అక్కడ ప్రజాభిసేకరణ అంటే ప్లెబిసైట్ నిర్వహించడం జరిగింది 20 ఫిబ్రవరి 1948. అది నిర్వహించిన తరువాత అక్కడి ప్రజలు ఓటు ఎలా వేశారో చూడండి. పాకిస్తాన్లో వెళ్లాలని 130 మంది ఓటు వేస్తే భారతదేశంలో ఉండాలని 222,184 ఓట్లు భారతదేశానికి. ఆ విధంగా సర్దార్ పటేల్ గారు తన దృఢమైన నిశ్చయంతో జునాగఢ్ని భారతదేశంలో కలిపారు. రెండవది మన హైదరాబాద్. ఇక్కడ నిజాం నవంబర్ 1947లో భారతదేశ ప్రభుత్వంలో ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకుని నేను ఒక ఇండిపెండెంట్గా ఉండాలి అని నిర్ణయించాను. దీంతో ఆయన ఈ అగ్రిమెంట్ వల్ల ఏమైందంటే భారతదేశ ఆర్మీని హైదరాబాద్లో పంపించరాదు అన్నది, 1 సంవత్సర కాలం పంపించకూడదు అన్నది ఒక నిర్ణయం. ఆ తర్వాత ఏమైందంటే ఈ నిజాము తను పెట్టుకున్న అగ్రిమెంట్కు విరుద్ధంగా ఆయన పాకిస్తాన్తో మంతనాలు మొదలుపెట్టాడు. పాకిస్తాన్కి 150 లక్షల పౌండ్ల డబ్బులని పాకిస్తాన్కి ఆయన పంపించారు. ఖాసీం రిజ్వీ అన్న వ్యక్తి నాయకత్వంలో ప్రైవేట్ ఆర్మీని నిర్మించి అరాచకాలు చేయడం మొదలుపెట్టారు. మీ అందరికీ తెలిసిందే 1945వ సంవత్సరం నుంచి తెలంగాణ సాయుధ విప్లవం మనమంతా ఇక్కడ చూసాం. మొదట ఇది భూస్వాముల విరుద్ధంగా జరిగింది, ఆ తర్వాత నిజాం విరుద్ధంగా జరిగింది. తర్వాత నిజాము రజాకర్లకి సాయుధ పోరాటవాదులకి మధ్య భీషణ పోరాటాలు కూడా జరిగాయి. దీనితో ఇది సరి అయిన సమయం అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో అన్న పేరున పోలీస్ యాక్షన్ సెప్టెంబర్ 1948లో ఇక్కడికి హైదరాబాద్కు సైన్యాన్ని నడిపి కేవలం 108 గంటల్లో మొత్తం హైదరాబాద్ సంస్థానాన్ని కూడా మన అదుపులో తీసుకున్నారన్నమాట. అది సర్దార్ పటేల్ గారి క్షమత అన్నమాట. లేకుంటే భారతదేశం ఎలా ఉండేదో మీకు తెలిసిన విషయం, మీరు ఆలోచించుకుంటే కూడా అది ఆలోచించుకోలేదు. ఎక్కడో మధ్యలో ఉన్న రాష్ట్రం ఇంకొక దేశంతో దాన్ని ఇది చేసుకోవాలన్న ఆ సంకల్పానికే కూడా ఆయన ఇది పెట్టారన్నమాట. అది కేవలం సర్దార్ పటేల్ గారి ద్వారానే సిద్ధమైంది. ఆయన ఫిబ్రవరి 1949లో హైదరాబాద్కు వచ్చారు. వచ్చినప్పుడు నిజాం స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకున్నాడు అనమాట. అంటే సర్దార్ పటేల్ గారు ఏ విధంగా ఒక అంకుశాన్ని ఏ విధంగా ఇటువంటి వాళ్ల మీద ఆయన ప్రయోగించారన్నది మనకు అర్థమవుతుంది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల జరిగిన ఒక ప్రసంగంలో పటేల్ గారు ఏమన్నారంటే మన గతానికి పరదా వేయాలి, భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఇతరులతో కలిసి భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తయారు చేయాలి, ప్రజలు మత సామరస్యంతో మెలగాలి, మనమందరం ఈ గడ్డ మీద పుట్టాము పెరిగాము, మనమంతా కలిసి ఇక్కడే జీవించాలి, ఈ గడ్డపైనే మనం మరణించాలి అని ఆయన చెప్పారు. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఫతే మైదాన్లో కూడా ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఏమన్నారంటే ఇంతకు ముందున్న విషపూరిత వాతావరణంలో చాలా మంది చేయకూడని పనులు చేశారు, ఈ దుమ్ము ధూళి ఇప్పుడే సద్దు మణుగుతోంది, మురికి నీరు నెమ్మదిగా కొత్త నీరుగా మారుతుంది, వీరు మళ్ళా దుమ్ము రేపడానికి ప్రయత్నించకూడదు, నీటిని మళ్ళా మలినం చేయకూడదు, గతాన్ని మరిచిపోవాలి, వాతావరణ శుద్ధికి సరి అయిన మార్గంలో నడవడం నేర్చుకోవాలి అని ఆయన అందరికీ హితవు పలికారనమాట. ఆ విధంగా జునాగఢ్ని, ఆ తర్వాత వచ్చేసి హైదరాబాద్ని, ఆ తర్వాత ముఖ్యంగా కశ్మీర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా మీరు కశ్మీర్లో చూస్తే సర్దార్ పటేలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కరు వీరిద్దరూ కూడా ఆర్టికల్ 370కి వాళ్ళు విరుద్ధం. యాక్చువల్గా అక్కడ హరిసింగ్ అన్న ఒక రాజు ఎవరైతే ఉన్నారో ఆయన స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకుంటూ స్వతంత్రంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నారు.
ఆ తరువాత ఏమైందంటే పాకిస్తాను వాళ్ళ ట్రైబల్ పాపులేషన్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆటవిక ప్రాంతంలో ఉన్న వాళ్ళని వాళ్ళను పంపించి శ్రీనగర్ వరకు రావడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే అప్పుడు మౌంట్ బ్యాటన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా నెమ్మదిగా ఉన్నారు. అప్పుడు సర్దార్ పటేల్ ముందుకు వచ్చి నెహ్రూ గారిని నేరుగా అడిగారు, మీకు కాశ్మీర్ కావాలా వద్దా అని. అప్పుడు నాకు కాశ్మీర్ కావాలి అని ఆయన చెప్పినప్పుడు వెంటనే మనం అక్కడ సైనిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మానిక్ షా, ఏదైతే మన ఫీల్డ్ మార్షల్ మానిక్ షా ఉన్నారో ఆయన అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు, ఐ థింక్ బ్రిగేడియర్గా, ఆయన ఆధ్వర్యంలో సైన్యాన్ని అక్కడికి పంపించి వీళ్లను పారద్రోలడం జరిగింది. ఆ మొత్తం ఆపరేషన్ మీరు చూసుకుంటే చాలా సమయం పట్టింది. సరియైన సమయంలో గనక మనం నిర్ణయం తీసుకుని ఉంటే ఇప్పుడు ఏదైతే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటున్నామో అది మన భారతదేశంలో దాళ్ళను తరిమి కొట్టగలిగేవాడు. అంతకు ముందే హరిసింగ్ ఎప్పుడైతే భారతదేశంలో కలుస్తామని అన్నారో అప్పుడు సర్దార్ పటేల్ మనం భారతదేశంలో కలుపుకుందామన్నా కూడా అక్కడ షేక్ అబ్దుల్లా గారికి ఎక్కువ ప్రాబల్యం ఇవ్వాలని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇది కూడా మీరు చరిత్రలో చదివితే తెలుస్తుంది. కానీ సర్దార్ పటేల్ గారు పట్టుపట్టి ఆ దీన్ని ముందుకు నడిపించారు. లేకుంటే యాక్చువల్గా సర్దార్ పటేల్ గారు ఆయన నిర్ణయాలను గనక స్వేచ్ఛగా తీసుకునే ఇది కల్పించి ఉంటే ఈ విధంగా ప్రస్తుతం ఏదైతే మనం 370 ఆర్టికల్ ఏదైతే మనం ఉందో 70 సంవత్సరాల తర్వాత దాన్ని 370 ఆర్టికల్ని ఇప్పుడు అబ్రగేట్ చేసాం. 35A ఆర్టికల్ 370A. ఇదంతా మనం ఎందుకు ఆలోచించాలి, ఎందుకు మనం చెబుతున్నామంటే పటేల్ గారు లాంటి నాయకత్వానికి ఫ్రీ హ్యాండ్ అప్పుడు ఆ ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో ఆయనకు ఇవ్వకపోవడం, ఆ తర్వాత అయినా కూడా ఆయన ముందుకు వచ్చి ఆ ఏదైతే శ్రీనగర్ వరకు వచ్చిన ఆర్మీని వెనక్కి తరమడం, ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగిందనమాట. ఫైనల్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ మనలో వినీలం చేసుకోవడం జరిగింది. కానీ ఈ చిన్న ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోయింది. రాబోయే కాలంలో ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను కూడా అఖండ భారత్ గా మారుతుందన్నది మనందరము అనుకుంటున్న విషయం. అది ఎందుకంటే దుర్మార్గంగా ఆక్యుపై చేసిన ఆక్రమించిన భూభాగం. దానివల్ల ఈ సర్దార్ పటేల్ గారి జీవితం గురించి మాట్లాడాలంటే కొన్ని గంటలు మనం మాట్లాడచ్చు. మీరు ఎక్కడైనా సర్దార్ పటేల్ గారి చరిత్ర గురించి పుస్తకాలు చూసినా కూడా అవి చిన్న పుస్తకాల్లో ఎవరు రాయలేరు. ఆయన అనుభవాలు ఎన్నంటే, ఆయన చేసిన పనులు ఎన్ని ఉన్నాయంటే, అవన్నీ కూడా మనం ఒక తాటి మీద తీసుకురావాలంటే అది చాలా సమయం మనకు ఖర్చు అవుతుంది. కాబట్టి ఉన్న తక్కువ సమయంలో మనకు ఆయన చేసిన విషయాలను కూడా మీకు చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యంగా సర్దార్ పటేల్ గారు రైతుల సంక్షేమం గురించి ఆయన ఏ విధంగా తీసుకోవాలని ఇంకొక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను. ఆయన సర్దార్ పటేల్ గారు ఖాదీ గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి మనం చూద్దాం. భారతదేశ స్వాతంత్రం ఖాదీలో ఉంది, భారతదేశ నాగరికత ఖాదీలో ఉంది, భారతదేశంలో అహింసను మనం ధర్మంగా భావిస్తాం, అటువంటి అహింస ఖాదీలో ఉంది. మన దేశంలో మనం రైతుల పట్ల మనకున్న భావనలు చాలా గొప్పవి, వారి సంక్షేమం కూడా ఖాదీలో ఉంది అని అన్నారు. అందువల్ల సర్దార్ పటేల్ గారు రైతుల పక్షపాతి అని మనం చెప్పవచ్చు. దానివల్ల ఆయన ఆదర్శంగా చూసుకుంది మనమంతా కూడా ఖాదీ వాడకంలో మరియు దాని ప్రచారంలో పాల్గొనాల్సిన అవసరం మనందరికీ ఉంది. యువతరం కూడా ఈ మధ్య ఖాదీకి ఆకర్షితులవుతున్నారు. అందువల్ల మీ అందరినీ కూడా నేను ఈరోజు నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, నేను వేస్తున్నది కూడా పొందూరు ఖాదీ. దానివల్ల మనమందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం నుండి వారానికి కనీసం ఒకరోజు ఖాదీ వేసుకుందామని చెప్పి నిర్ణయం తీసుకుందాం. లేకుంటే ఏమవుతుందంటే మనం ప్రతిరోజు చేస్తున్న ఒక చర్చ నుంచి ఒక నిర్ణయం మనం తీసుకుంటే ఈ 11 రోజుల్లో మనం 11 నిర్ణయాలు తీసుకునే క్షమత మనలో పెరుగుతుందన్నమాట. అందువల్ల ఈరోజు వందేమాతరం ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన దాంట్లో మీ అందరినీ నేను కోరుకుంటున్నది ఏంటంటే, మన ఇంటి లిపాది వారానికి ఒకరోజు కనీసం ఖాదీని వేసుకుందాం. ఖాదీ మనం వేయడం వల్ల ఏమవుతుందంటే కోట్లాది మంది మన రైతులకి ఉపాధి దొరుకుతుంది, అది మీరు గుర్తుంచుకోండి. ఇది మనం చేయాల్సింది. ఆ మహానుభావులు దేశ స్వాతంత్రం కోసం, దేశం యొక్క అఖండత కోసం వాళ్ళు ఆ విధంగా కృషి చేస్తే వాళ్ళు నేర్పించిన విషయాలు మనం చూసుకొని దాని నుంచి మనం ఏదైనా నేర్చుకొని మనం మన రైతాంగానికి ఉపయోగపడదామని ఈరోజు మనమంతా నిర్ణయించుకోవాలి. ఆ తరువాత సర్దార్ పటేల్ గారు చేసిన అద్భుతమైన దీంతో ఒక స్టాచ్యూని మనం పెట్టాం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, యూనిటీ స్టాచ్యూ అని మనం అక్కడ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ముందు దాన్ని నిలబెట్టడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే, చాలామంది అన్నారు అంత పెద్ద స్టాచ్యూ ఎందుకు కావాలి, ఇన్నది కూడా చాలామంది మాట్లాడారు. అంటే దీన్ని గురించి మనం
గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఆలోచనలు అంత ఎత్తుగా ఉండేవి, ఆయన ఆలోచనలు అంత దూరం నుంచి కనిపించేవి. అందువల్ల ఆయన దూరం నుంచి కనిపించాలి, ఆయన ఆ ఎత్తుకు ఉండాలి అని ఆ విగ్రహాన్ని అంత ఎత్తుగా మనం పెట్టడం జరిగింది. ఐ థింక్ 182 మీటర్లు అనుకుంటాను, అంటే 597 అడుగుల విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే ఖర్చు ముఖ్యం కాదు, ఆలోచన విధానం ముఖ్యం అని చెప్పేసి అక్కడ ఆ స్టాచ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఆయన పెట్టి పాలిటిక్స్ చేయలేదు, ఎప్పుడు పెట్టి పాలిటిక్స్ చిన్న చిన్న పాలిటిక్స్ ఎప్పుడూ చేయలేదు. గాంధీ గారు కోరగానే కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి పక్కన తప్పుకున్నారు. ప్రధానమంత్రికి కావలసిన అన్ని లక్షణాలు ఉన్నా కూడా ఆయన దానిలో పోటీ పడలేదు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గానే ఉన్నారు అన్నమాట. అందువల్ల ఆయన ఏం నేర్చుకున్నారు అంటే ఆయన తనకున్న ఇవిటిని వదులుతున్న కొద్దీ ఆయన ఎదుగుతూ వచ్చారనమాట. అది మనం పటేల్ గారి నుంచి నేర్చుకోవాల్సింది. మనం ఒకదాన్ని పట్టుకుని కూర్చోవలసిన అవసరం లేదు. ఆయన తనకున్నదాన్ని వదిలేస్తుంటే ఆయన ఔన్నత్యం అంతగా పెరిగింది. ఆ స్టాచ్యూ నుంచి మనం ఇది నేర్చుకోగలం అనమాట. దానివల్ల ఏంటంటే కుటుంబ పాలన నుంచి కూడా ఆయన మనకు ముక్తిని ప్రసాదించారు. ఇది మనం పటేల్ గారి గురించి నేర్చుకోవాల్సిన అనేక విషయాలు. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పే అవకాశాన్ని కల్పించినందుకు వందే మాతరం ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 15 ఆగస్టు నుంచి వీలైతే మన కుటుంబం అంతా కూడా ఒకరోజు ఖాదీ వస్త్రాలను వేయడం మొదలుపెట్టి మన కోట్లాది మంది రైతులకి మనం ఉపాధి కల్పిద్దామని మీ ముందు ప్రతిపాదన చేస్తూ ఇటువంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు మన పిల్లలకు తెలియజేస్తూ వాళ్ళ యొక్క దీన్ని ఆలోచన విధానాన్ని వాళ్ళ యొక్క దీన్ని ఆలోచన పరంపరలను మనమంతా మారుద్దామని చెప్పేసి మీ ముందు ప్రతిపాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవితంలో ఎన్నో తెలియని విశేషాలని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు వందే మాతరం రవీంద్ర గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. కుటుంబ రోజు ప్రసంగంలో భాగంగా వందే మాతర ఫౌండేషన్ మార్గదర్శి అలాంటి సామాజిక కార్యకర్తలకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి గురుతిల్లు లక్ష్మీనారాయణ గారి ప్రసంగం ఆద్యంతం చాలా ఉద్విగ్నతతో ఒక అత్యున్నతమైనటువంటి అఖండమైనటువంటి దేశానికి ఒక స్వరూపాన్ని ఇచ్చి భారతదేశం యొక్క అస్తిత్వాన్ని ప్రపంచంలో నిలబెట్టడం కోసం అహరహరం తప్పించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవితాన్ని, వారి బాల్యాన్ని, అడ్వకేట్ గా వారు ప్రాక్టీస్ చేసినటువంటి విధానాన్ని, స్వాతంత్రోద్యమంలో వారు పోషించినటువంటి క్రియాశీలకమైనటువంటి భూమికని, రైతుల పట్ల, గ్రామీణ వికాసం పట్ల, సంస్థానాల విలీనం పట్ల, ఈరోజు తెలంగాణ ప్రాంతం అంతా కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో పరిడవిల్లడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవితాన్ని స్ఫూర్తివంతంగా మాకు, మా కార్యకర్తలకి, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక చైతన్యవంతంగా స్ఫూర్తినిచ్చేటువంటి మీ ప్రసంగానికి నిండు మనస్సుతో వందే మాతరం ఉద్యమాభినందనలు సమర్పించుకుంటుంది సార్. మీరు ఆశించినట్టుగా ఈరోజు ఖాదీ ప్రతిజ్ఞ చేద్దాం, ఖాదీని ధరిద్దామని చెప్పేసి మనందరం ప్రదిన భూనుదాం. లక్ష్మీనారాయణ గారు ఇచ్చినటువంటి సంకల్పాన్ని ఆజీవన వ్రతంగా దీన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం. రైతుల కోసం, గ్రామాల కోసం, దేశం యొక్క అఖండత్వం కోసం ఆరాటపడినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవితానికి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళి. ప్రారంభంలో లక్ష్మీనారాయణ గారు ఈ మొత్తం 15 రోజులకు సంబంధించినటువంటి వీరపుత్రుల విజయగాథలకు సంబంధించినటువంటి
ప్రధానమైనటువంటి ఆశయాన్ని మన ముందు పెట్టారు. ప్రసంగాల అనంతరం ఈ అంశాలని, ఆ మహనీయుల యొక్క ఆలోచనని, ఆదర్శాలని మన జీవితంలో ఒకటైనా స్వీకరించి మన జీవితంలో దాన్ని అభివ్యక్తీకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. వక్తల యొక్క ప్రసంగాలని పొగిడి ఆ మహనీయుల యొక్క జీవితాల్ని సాగించడం, కీర్తించడమే కాకుండా వారు వదిలినటువంటి మిగతా ఆశయాలని, ఆ శేషాన్ని పూర్తి చేయడం కోసం ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా మనం ఎదిగినప్పుడే ఈ ప్రసంగాలకి సార్థకత ఉంటుందనేటువంటి వారు ఆకాంక్షించారు. ఆ ఆకాంక్ష మేరకు మనందరం కూడా ఉపక ప్రసంగం నుంచి లక్ష్మీనారాయణ గారు వాళ్ళు మాట్లాడిన అనేక విషయాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవితం చివరికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు అనేక అనేక సందర్భాలు, అనేక అనేక సంఘటనలు చాలా స్ఫూర్తివంతంగా యువకులకి, ప్రధానంగా తల్లిదండ్రులకి, విద్యార్థి దశలో ఒక సామాజిక కార్యకర్తలకు, రాజకీయ నాయకులకి ఉజ్వలమైనటువంటి కొన్ని శతాబ్దాల తరబడి భారతదేశం ఎలా ప్రపంచంలో తలెత్తుకు నిలబడాలో ఆకాంక్షించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి దార్శనికత నేత యొక్క జీవితాన్ని వారు సృష్టించే ప్రయత్నం చేశారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఆ మహనీయుని యొక్క జీవితం మీరు అన్నట్టుగా అది వివరించడం ఒక రోజు కూడా సరిపోదు. అనేక అనేక సంఘటనలు, సందర్భాలు, భారత వికాస పరిషత్ సంబంధించినటువంటి వాళ్ళు సాహితీనికేతన్ ఆధారంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇది చాలా చౌకగా అందరికీ చేరాలనేటువంటి ఉద్దేశంతో 100,000 పుస్తకాలు వాళ్ళు పబ్లిష్ చేశారు. వీలైనటువంటి వాళ్ళు సాహితీనికేతనలో దీన్ని తీసుకోవచ్చు. వందే మాతరం నుంచి కూడా కొన్ని పాఠశాలకి పుస్తకాలు అందించేటువంటి ప్రయత్నం చేశాం. భారతీయ ఉక్కు మనిషి యొక్క జీవితాన్ని, ఒక ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని మన ముందు ఆవిష్కరించినటువంటి మనందరి గురుగారు వందేమాతర ఫౌండేషన్ యొక్క స్ఫూర్తి ప్రదాత లక్ష్మీనారాయణ గారికి మరొకసారి మనందరి తరఫున కృతజ్ఞతాభినందనలు సమర్పించుకుంటున్నాం. నమస్కారం రవీంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే. ఈ రోజు మన కార్యక్రమాన్ని సంపూర్ణ వందే మాతరం గేయం ఆలపించడంతో ముగిస్తాం. మీకు ఇప్పుడు స్క్రీన్ పైన వందే మాతరం షేర్ చేయబడుతుంది. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి వందే మాతరం గేయాన్ని ఆలపించవలసిందిగా కోరుతున్నాను, లేదంటే కనీసం వింటూ ఉండవలసిందిగా కోరుతున్నాను. Sujana, Sujana.
కార్యక్రమంలో సాయంత్రం 5 గంటలకు ఎక్కా చంద్రశేఖర్ గారు స్వామి రామతీర్థ గారి జీవిత విశేషాలపై ప్రసంగిస్తారు. రేపటి కార్యక్రమంలో కలుద్దాం.